हाय अंडी, वेलकम टू श्रीहास तेलंगाना रुचुलु। ई रोजु मन चैनल्लो सग्गु बियम तोटी ओक हेल्दी हल्वा रेसिपीनी एला तयार चेयालो चूडबोतुन्नामंडी। इदी चाला तक्कुव टाइम लो प्रिपेर चेसुकोवच्चु, अलागे सम्मर लो मनम सग्गु बियमनी तीसुकुन्नट्टयिते ओंटिकी कूडा चलुव चेस्तुंदंडी। इदी चक्करतो काकुंडा बेल्लंतो चाला हेल्दीगा चूपिंचबोतुन्नानु। मरी आ रेसिपी एला तयार चेयालो, दानिकी कावाल्सिन सिंपल इंग्रीडियंट्स एंटो इप्पुडु चूसेद्दामंडी। ముందు ఒక బౌల్లో ఒక కప్పు సగ్గు బియ్యంని తీసుకోవాలి। ఇక్కడ మీరు సన్న సగ్గు బియ్యం లేదంటే ఇలా నార్మల్గా వాడే సగ్గు బియ్యంనైనా తీసుకోవచ్చు। దీన్ని ఒకసారి వాష్ చేసేసి 3 కప్పుల దాకా వాటర్ని వేసి 2 గంటల పాటు నానబెట్టుకోవాలండి। 2 గంటల తర్వాత సగ్గు బియ్యం ఇలా బాగా నానిపోయి ఉంటుందండి। ఇప్పుడు సగ్గు బియ్యంనంతా కూడా వాటర్ లేకుండా ఇలా ఒక మిక్సీ జార్లో వేసుకొని మరి మెత్తటి పేస్ట్ లాగా కాకుండా ఇలా కొంచెం కోర్స్ లాగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలండి। ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే ఒక కప్పు సగ్గు బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు తురిమిన బెల్లంని వేసుకోవాలండి। ఆ తర్వాత అర కప్పు వాటర్ని కూడా వేసుకొని బెల్లం అంతా కరిగేలాగా మరిగించుకోవాలి। ఒకవేళ మీకు బెల్లంలో నలకలు లాంటివి ఏమైనా ఉంటే వాటర్ని ఒకసారి వడకట్టుకొని మళ్ళీ గిన్నెలో వేసి మరిగించండి। ఇలా బెల్లం అంతా కరిగాక ఇందులో చిటికెడు, ఇలాచీ పౌడర్, అలాగే 2 స్పూన్ల దాకా నెయ్యిని వేసుకోవాలండి। ఈ రెసిపీలో మీరు బెల్లంకి బదులుగా ఒక కప్పు షుగర్ని కూడా వాడుకోవచ్చండి। ఆ తర్వాత హల్వా కొంచెం కలర్ఫుల్గా ఉండడం కోసం ఇక్కడ నేను చిటికెడ్ ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నానండి। ఒకవేళ మీకు ఫుడ్ కలర్ వాడడం ఇష్టం లేకుంటే దాన్ని కంప్లీట్గా స్కిప్ చేసేయండి, వేయకున్నా కూడా ఏం పర్వాలేదు। ఇప్పుడు దీన్ని కాస్త మరిగించాలండి। ఈ రెసిపీలో మనకి ఇలా లేత తీగ పాకంలాగా రావాలి। ఒక 4 నుంచి 5 నిమిషాల తర్వాత మనకి ఇలా పాకం రెడీ అయిపోతుందండి। అప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న సగ్గు బియ్యం పేస్ట్ని కూడా ఇందులో వేసేసి మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలండి। ఎక్కడ ఉండలు లేకుండా ఈవెన్గా మిక్స్ చేసుకోవాలి। అలాగే ఈ హల్వా చేయడానికి మనకి ఎక్కువ టైం ఏమీ పట్టదండి। ఇలా సగ్గు బియ్యం పేస్ట్ వేశాక జస్ట్ ఒక 4 to 5 మినిట్స్ పాటు మనం మిక్స్ చేసుకున్నట్టయితే ఇదంతా కూడా ఇలా దగ్గర పడిపోయి ఉంటుంది। ఆ తర్వాత ఒక స్పూన్ నెయ్యిలో 5-6 జీడిపప్పులు, బాదం పప్పులని వేయించుకొని వాటిని కూడా ఇందులో వేసేసి మిక్స్ చేయాలండి। ఇలా డ్రై ఫ్రూట్స్ వేయడం వల్ల తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది। ఒక 2 మినిట్స్ తర్వాత హల్వా అంతా కూడా ఇలా ఒక ముద్దలాగా తయారయ్యి ప్యాన్ నుండి సపరేట్ అయిపోతుందండి। అంటే మనకి సగ్గు బియ్యం హల్వా రెడీ అయిపోయినట్టే అండి। ఈ హల్వా వేడివేడిగా తిన్నా, కొంచెం చల్లారాక తిన్నా, ఎలా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి। దీన్ని నేను కొంచెం డ్రై ఫ్రూట్స్ తోటి గార్నిష్ చేస్తున్నాను। సో ఫ్రెండ్స్, చూశారుగా హెల్దీ సగ్గు బియ్యం బెల్లం హల్వాని ఎలా తయారు చేయాలో। మరి ఈ వేసవిలో ఒకసారి మీరు కూడా ఇలా సగ్గు బియ్యంతో స్వీట్ ట్రై చేసి చూడండి। ఇక ఎప్పుడు స్వీట్ తినాలి అనిపించినా కూడా చాలా క్విక్గా ప్రిపేర్ అయ్యే ఈ హల్వానే ప్రిపేర్ చేసుకుంటారు। మరి మీరు ఈ రెసిపీని ప్రిపేర్ చేస్తే అది ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి। అలాగే ఇలాంటి ఎన్నో టేస్టీ రెసిపీస్ కోసం మన శ్రీహాస్ తెలంగాణ రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।